ఒక పక్క చూసిన హాఫ్ ప్యాకెట్ నెయ్యి కాకా నువ్వు తొందర ఫోన్ పెట్టేస్తే జల్ది అయిపోతుంది నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా వెల్కమ్ టు సుధాకర్ మస్కో అఫీషియల్ ఏం చూస్తున్నావు కాకా అక్కడ చూడు ఇది కామెడీ పెట్టేసి కామెడీ మరి పెట్టేది నువ్వు కంటిన్యూ చేయట్లే మేము ఖాళీకి కూర్చున్నాం మా ఫ్రెండ్ ఒక అతను బిర్యానీ పాటిస్తున్నాడు ఎట్లా అని చెప్పేసి డైలామా డైలామా అంతా యూట్యూబ్లో గ్యూట్యూబ్లో గూగుల్స్ అన్ని అన్ని సెర్చ్ చేసినాం సెర్చ్ చేస్తే మాకు అన్నీ తెలిసిపోయినాయి ఇవాళ మాతో పాటు మీకు కూడా బిర్యానీ ఎలా చేయాలో నేర్పిస్తాను నేను ఫస్ట్ బ్యాచిలర్ పార్ట్ బ్యాచిలర్స్ బిర్యానీ ఎట్లా చేస్తారంటే తలా ఇంత వేసుకొని పైసలు వేసుకొని లేదంటే ఒక చికెన్ ఇప్పిస్తారు ఒక బియ్యం ఇప్పిస్తారు ఒక ఆయిల్ ఇప్పిస్తారు ఒక ఇంకా అవి వేసుకొని చేస్తారు అది ఏంటంటే మీకు చూస్తారు కానీ ఇప్పుడు బిర్యానీ చేసిన ఎట్లా అని మీకు చూపిస్తాం ఓకే నువ్వు మాత్రం మైక్ ఇన్నో ఉండాలి వ్యూవర్స్ మనకు చికెన్ బిర్యానీ కావాల్సిన వస్తువులు ఒకసారి చూసుకుందాము మాకు స్పాన్సర్స్ కూడా వచ్చారు రామరెడ్డి చికెన్ వాళ్ళు మాకు చికెన్ స్పాన్సర్ చేశారు సంథింగ్ ఏదో మరో షాప్ కిరాణా షాప్ అతను మాకు ఆయిల్ ప్యాకెట్ ప్లస్ ఇవన్నీ ఇచ్చారు అతని ఫోటో కూడా మీరు చూస్తే చూడండి లేకుంటే మాకు ఇష్టం చేస్తాం లేకుంటలేదు మనకు నేను కావాల్సిన బాదం పప్పులు తగినంత ఉప్పు అప్పుడప్పుడు ఫోన్ వస్తే దాన్ని కట్ చేసి సరే సాల్ట్ మిర్చి పౌడర్ ఆనియన్ ప్లస్ నైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే కట్ చేయడానికి ఇంకా చాలా ముఖ్యమైనది బౌల్ హ్యాండ్ స్పూన్ ఓకే ఆయిల్ మేము స్పాన్సర్ చేశారు కాబట్టి ప్యాకెట్ చూపించడానికి మాత్రం చేసాము ఆల్రెడీ మేము డబ్బాలో ఆయిల్ ఉంది కాబట్టి తినే వాడతాం ఓకే దీంట్లో నో టెన్షన్ ఓకే మామూలు చెప్పారు కదా ధనియాల పౌడర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ లైట్గా ఇస్తారంట మేము ఇప్పుడే ఫోన్ చేసి అనుకున్నాము ఇంకా స్టార్ట్ చేద్దాము ఆలస్యం ఎందుకు లెట్ స్టార్ట్ మొదటగా మనము పొయ్యి ముట్టించుకోవాలి నా ముక్కులో రేట్ కాక ఇది కరోనా టైం సో డిస్టెన్స్ మెయింటైన్ చేయి నీ నాకంటే తెలియదు నా నీకంటే తెలియదు సో సోషల్ డిస్టెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సంపర్క్ కటింగ్ ఎనీబడి యూ అగైన్స్ సంబంధించి యూ సంపర్క్ కటింగ్ ముక్కు మూత పెట్టకు మైక్ మూత పెట్టకు మడిచి బ్యాచిలర్స్ రూమ్ కాబట్టి ఇట్లాంటిదే ఉంటుంది మా డైరెక్టర్ సార్ చెప్పాడు ఏంటంటే ఫస్ట్ ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి అవి హీట్ అయ్యేదాకా మనం ఏం చేద్దాం తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఓకే ఫ్రై చేసుకోవాలి ఓకే బట్ట బ్యాగులు ఈ విధంగా కూడా ఉపయోగపడతాయి అందుకే సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి వ్యూవర్స్ ఫస్ట్ ఆయిల్ వేసాక గరం కావాలి ఆయిల్ హీట్ అయ్యాక మేము ఈ క్లాత్ వాడడం వల్ల ఇది చినిగిపోయింది చాలా ఇబ్బందులు పాలవుతున్నాం సో మేము దీన్ని ఆల్టర్నేటివ్ ఏం చేస్తామంటే దీన్ని వాడుతున్నాం ఇది ఇంతమంది మా మామంది పాయింట్ బట్ట ముఖ్యడు బట్ట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయిల్ సపరేట్ చేయాలి ఆనియన్ సపరేట్ చేయాలి చేసేసి ఇంకో ఏ విధంగా అంటే ఈ విధంగా సపరేట్ చేయాలి చూపించు ఇక్కడ ఆయిల్ ఇక్కడ ఇది ఇక్కడ ఆయిల్ ఇక్కడ ఆనియన్ ఇక్కడ ఆయిల్ ఇక్కడ ఆనియన్ ఇక్కడ ఆయిల్ ఇక్కడ ఆనియన్ ఆయిల్ ఆనియన్ ఆయిల్ ఆనియన్ ఆయిల్ ఆనియన్ ఆయిల్ ఆనియన్ ఓకే ఇట్లా మీరు 20 సార్లు అని కంటిన్యూగా మీకు ఒకటి మంచి జరుగుతుంది ఎంతో బాగుంది నా కలర్ వచ్చేసింది బ్లాక్ కలర్ బిల్అప్ షాట్ ఇది బిల్అప్ షాట్లో పెట్టుకోండి ఇది ఇప్పుడు ఇట్లా తీసిన ఆనియన్ ఎట్లా అంటే స్ప్రెడ్ చేయాలి మనము కళ్ళెంలో వరి ఒరిగించలేని విధంగా అయితే స్ప్రెడ్ చేస్తాము వరి నానికి ఆ విధంగా ఇక్కడ స్ప్రెడ్ చేసేస్తే కొంచెం ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది అది అంత ఆరుతామట అప్పట్లో ఈ ఆనియన్స్కు కట్ చేసేటప్పుడు చాలా తీవ్రమైన బాధ అనుభవించింది నేను మా డైరెక్టర్ ఆనియన్ కట్ చేసేటప్పుడు నా కళ్ళలో వాటర్ తిరిగింది ఈ ఎపిసోడ్ చేస్తానో చేయడంలో ఒక అది అనిపించింది అంతకన్నా ఎక్కువ చెప్పలేను బ్రదర్ కానీ ఆల్రెడీ 2-3 టైమ్స్ మా టీం మొత్తం కడిగింది సింక్లో కడిగామని చెప్పి పెట్టుకోండి ఓకే ఎంత బాగుంది బ్రహ్మాండంగా ఉన్నాయి చూస్తేనే తినాలనిపిస్తుంది వండుకొని ఓకే ఇలా చేయండి మనము ఇప్పుడు చికెన్ వేసాం అయితే ఇప్పుడు తీసుకున్న చికెన్ని ఈ చికెన్ లోపల మనం ఏం చేయాలంటే కాస్తంత కారం పసుపు ఎక్కువ తింటే చేరవుతుంది అసలు తినకపోతే మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది సో ఫస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సంపర్క తిందే అల్లం వీలైతే అల్లంని ఇంట్లో దంచుకొని వేసుకోవచ్చు మా బ్యాచిలర్ లైఫ్ కాబట్టి బ్యాచిలర్ పురాణాలు దంచాలు గింజాలంటే అన్నీ లేవు కాబట్టి మేము ఇట్లాంటి ఇన్స్టెంట్ మాత్రమే చేయగలుగుతాం సో కరోనా టైం కూడా ముద్దు పెట్టలేకపోతున్నాం ఇంకా మసాలా గరం మసాలా ఏం మసాలా అది గరం మసాలా ధనియా పౌడర్ ధనియాల పౌడరా ధనియా పౌడర్ ఓకే ఇప్పటికే కుల్లా ఉండే మేము బాగా కష్టపడి కథం చేసాం మా కెమెరా మళ్ళీ మా డైరెక్టర్ ఇంకో ప్యాకెట్ తీసుకుంటాం ఇప్పుడు ఇప్పమని ఇప్పన్నాడు ఎందుకంటే అది ఇప్పితే కథం అయిపోతాయని చెప్పేసి అతను ఇప్పన్నాడు సో ఇప్పుడు అవసరం కూడా వేస్తామండి అందుకే బట్ట కట్టేసినాం అక్కడ కొడుతున్నాం ఓకే
ఫినిష్. ఇంకా లాస్ట్ ఒకటి మర్చిపోయా, చికెన్ మసాలా. మాకు మమత వాళ్ళు ఇచ్చారు, మమత అంటే ఆ మమత కాదు, మమత కిరణ్. సారీ మర్చిపోయానండి, మా పెరుగు వేసినాక కలపాలంట, నేను మర్చిపోయినా. చాకు ఎందుకు ఎందుకన్నారా ఇప్పుడు అవసరం వచ్చింది చాకు? చాకు లేకుండా పెరుగు ప్యాకెట్ నింపొచ్చు, బట్ ఏది అర్థం వచ్చినప్పుడు ఇట్లా తీసుకోవడం కూడా బాగుంటుంది. హాఫ్ కేజీకి చేసి వచ్చాట చేశాను. వన్ కేజీ పెరుగు ప్యాకెట్ వచ్చాము, హాఫ్ హాఫ్ కేజీ మీరు కలపడానికి, హాఫ్ కేజీ మేము తిన్నాక కొంచెం సలాడ్ లాగా చేసుకోవడానికి. అది చుక్కలు కూడా ఉంటాయి, కలిపేటప్పుడు చూసుకొని కలపండి, ఎందుకంటే అందరికి నా దగ్గర హ్యాండ్ రఫ్. సో సున్నితంగా ఉన్న కొంచెం మీరు కలిపేటప్పుడు చూస్తున్నారు కదా, మీరు తినేటప్పుడు కష్టమవుతుంది, కొంచెం కళ్ళు మూసుకొని చూడండి. ఈ కలుపుకున్న చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుంటే యాక్చువల్లీ ఇలాగే వేసుకోవచ్చు. మా దగ్గర బౌన్ల ఫెసిలిటీస్ తక్కువ ఉండడం వల్ల మేము ఆల్టర్నేట్ కోసం చిన్న బౌన్ తీసుకున్నాము. ఈ బౌన్లో మేము మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఇది యాక్చువల్లీ ఇది కూడా ఛాయ్ పెట్టే బౌనా, మొన్నదాకా ఎట్లా రచరచ చేసి దీన్ని. ఇప్పుడు రైస్ తీసుకొని కడిగేసాము. యాక్చువల్లీ మీకు వీడియో చూపించాలి, కానీ మా కెమెరామెన్కు వాష్రూమ్ ప్రాబ్లం వల్ల అతను వెళ్ళాడు, మేము చూపించలేకపోయాము. ఈ కడిగాము, ఆల్టర్నేట్ బియ్యం కడిగేసాము, అయిపోయింది ఫినిష్డ్. కానీ మాకు బౌన్ ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ ప్లేట్స్ తీసుకొని, యాక్చువల్ మామూలు బియ్యం అయితే వలిగిపోతాయి కానీ బాస్మతి బియ్యం కదా ఒక 1 అవర్ వరకు ఉంటుందని చెప్పేసి మా డైరెక్టర్ చెప్పాడు. సో నేను అదే ఫాలో అవుతున్నాం, బియ్యం తీసుకొని ఇట్లా వేస్తున్నాం. యో కూల్ వాటర్ తీసుకొని వచ్చినామండి, వాటర్ దొరకక ఏం చేస్తాం, ఈ వాటర్ బాయిల్ చేయాలి. చూసారుగా వ్యూవర్స్, ఇప్పటిదాకా నేను మసాలాలు వాటర్ దాంట్లో హీట్ అయినాక మసాలాలు ప్లస్ అది మెల్ట్ అయ్యాక రైస్ చేశాను. అప్పుడే చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కానీ, బట్ అప్పుడు నేను వర్క్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్తో బిర్యానీ ఏడ దొబ్బుద్ది అనుకొని నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు అయ్యింది కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు ఈ 90% అన్నాని తీసి ప్లేట్లలో వేసుకోవాలి. యాక్చువల్ ఏంటంటే మనం బగోన్లో వేసుకోవాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే బగోన్ లేకున్నా సరే బ్యాచిలర్స్ ఏ విధంగా బిర్యానీ చేసుకుంటారు. సో మనం బ్యాచిలర్స్ లైఫ్లో అలవాటు పడే వాళ్ళు బగోన్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు, ఇస్తారాకుండా సరిపోతుంది. ఓకే, అన్నాన్ని 90% మనకు బాయిల్ అయిన రైస్ని తీసుకొని 3 ప్లేట్స్ పట్టింది, 3 ప్లేట్స్లో పెట్టేసాం మేము. ఇప్పుడు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని మనం బగోన్ మొత్తానికి మన ముఖానికి ఫెరెల్లో ఎట్లా పెట్టుకోవడం దానికి అట్లా పెట్టేసాలి. ఫెరెల్లో పేస్ట్ ఇట్లా మనం ఏ విధంగా బగోన్లో అయితే దొంతామో మన బిల్లు కట్టకపోతే హోటల్ ఎట్లా దొంపిస్తారో అట్లా దొమ్మేసాలన్నమాట. అంటే అట్లా నాకు పరిచయం కాబట్టి అలవాటు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మనం ముక్కలు ముక్కలుగా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏం చేయాలంటే ఇట్లా మంచి ఒక రౌండ్ అప్ ఇది ఒక లేయర్ అన్నమాట. ఇది ఫస్ట్ లేయర్ ఏంటంటే మనం చికెన్ లేయర్ తీసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఫస్ట్లో మనం స్టార్టింగ్లో చేసిన దీన్ని ఇప్పుడు మొత్తం మ్యాగ్నెట్ అయిపోయింది. మ్యాగ్నెట్ అయిపోయిన లేయర్ ఏంటంటే ఇప్పుడు తీసేసుకొని ఈ 90% ఉడికిన అన్నాన్ని మనం ఇప్పుడు ఇందులో మళ్ళీ మరో లేయర్గా మనం ఏర్పరచుకుందాం, ఓకేనా? మరి డీసెంట్గా మాట్లాడుతామని చెప్పేసి మీరు అనుకోకండి, కొంచెం వీడియో సిస్టమ్ ఇట్లా మాట్లాడాలని చెప్పేసి అన్నారు. బగోన్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనం కొద్ది నెత్తో ఒత్తి వస్తే అంత మంచిగా పడుతుంది. మామిడి యాంగ్స్ట్ వచ్చి యాంకర్ సార్ కాస్ట్ వచ్చేసి బగోన్ అవి చిన్నగా ఉంది కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇంకా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల కాలుతుంది, కాలినా సరే ఇంకా ప్రెస్ చేయడం వల్ల రైస్ కిందికి వెళ్ళిపోతుంది. మిగతా ఈ రైస్ ఉంది కదా అది వేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇంత ప్లేస్ మనకు ఆక్యుపై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొద్దిగా వేస్తే బాగుంటుంది. నాన్ వెజ్ పర్సన్ నాన్ వెజ్ తినడానికి ఒక అతను ఉన్నాడు, సో అతని కోసం మేము ఈ రైస్ పెట్టడం జరిగింది. అంటే అంత రైస్ తినడు, వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్తాడేమో. మేము డ్యూటీకి పోయింది లాక్డౌన్ తర్వాత, సో అతను కూడా ఇప్పుడు 6 అవుతుంది కాబట్టి వచ్చేస్తాడు ఈ టైం కదా, అతను కూడా ఇన్వైట్ చేస్తాం తింటాడు. రెగ్యులర్గా మేము రూమ్లో ఉండి హోమ్ స్పెండ్ చేయడంలో ఉంటాం కాబట్టి మాకు ఇంతగా మించిన ఆయుధం లేదు. సో ఇదే ఫిక్స్ మీకు చెప్పడం మర్చిపోయినా, మనకి ఇది వైట్ కలర్ ఉంది, మనకు రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే వాటర్ తీసుకోవాలి, బ్యాచిలర్ లైఫ్ కదా ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి. సో మేము ఇంకా మామూలు బౌల్ గేమ్ లేవు కాబట్టి యూజ్ చేసుకుంటాం. అయిపోయి
బిర్యానీ రెడీ చేస్తాం. లెట్స్ స్టార్ట్. ఒక మంచి చికెన్ బిర్యానీ, మంచి లంకీ బిర్యానీ, లెమన్ సాల్ట్ కర్డ్, టాటా వాటర్. ఎందుకంటే దేశం నమ్మకం. టాటా వాళ్ళు మన కోసం కరోనా టైంలో 1500 crores, 1000 crores, సారీ 1000 కోట్ల రూపాయలు మన కోసం, మన ఇండియా కోసం స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఇచ్చేసారు మొత్తం. ఇంకా అవసరం ఉంటే ఇంకా పీస్తా అని చెప్పేసి అన్నాడు. సో మేము ఏదో అయినా టాటా వాడమని ఫిక్స్ అయ్యాం. అందుకే టాటా వాటర్ తీసుకొచ్చాం. నేను మా వీడియో చేయగా ఇదే చేయాలి. బట్ రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.